ఇటీవల కొన్ని రైల్వే స్టేషన్లను మూసివేయాలని రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. అయితే ఒక రైల్వే స్టేషన్ నుండి ఎంతమంది ప్రయాణించాల్సి ఉండాలి, అలాగే మినిమం ఎంత ఆదాయం రావాలి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఆదాయం లేని కొన్ని రైల్వే స్టేషన్లు మూసివేయాలని, రోజుకు ఒకటి లేదా రెండు ప్యాసింజర్ రైళ్లు మాత్రమే ఆగే స్టేషన్లపై వేటు వేయాలని రైల్వే నిర్ణయించింది. ఆదాయం కంటే ఖర్చు నిర్వహణే అధికంగా ఉండటమే ఇందుకు కారణమని పేర్కొంది. ఈ నిర్ణయంతో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మొత్తం 31 స్టేషన్లు మూతపడనున్నాయి. ఏప్రిల్ 1 నుంచి ఈ నిర్ణయం అమలుకి రానున్న సంగతి తెలిసిందే. అయితే ఒక రైల్వే లైన్ నిర్మించేటప్పుడు పెద్ద స్టేషన్లతో పాటు కొన్ని చిన్న చిన్న గ్రామాల్లో కూడా రైల్వే శాఖ చిన్న రైల్వే స్టేషన్ను ఏర్పాటు చేస్తుంటుంది. ఈ స్టేషన్లలో స్టేషన్ మాస్టర్ కానీ సిగ్నలింగ్ వ్యవస్థ కానీ ఉండదు. ఒక చిన్న గది, చిన్న బుకింగ్ సెంటర్ మాత్రమే ఉంటుంది. టికెట్లను కూడా ప్రైవేటు సిబ్బంది జారీ చేస్తూ ఉంటారు. వారు కూడా రోజులో కొంత సమయమే ఉండి ట్రైన్ వచ్చే సమయానికి టికెట్లు జారీ చేసి వెళ్ళిపోతూ ఉంటారు. 1 లేదా 2 ప్యాసింజర్ రైళ్ళు 1/2 నిమిషం ఆగి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇలాంటి స్టేషన్లలో కొన్నింటికి పెద్దగా ప్రయాణికుల నుంచి స్పందన ఉండట్లేదని తాజాగా రైల్వే శాఖ గుర్తించింది. ఒక రైల్వే స్టేషన్కి సాధారణంగా సంవత్సరానికి 5 లక్షల ఆదాయం వచ్చి ఉండాలి, లేదా 1 లక్ష మంది ప్రయాణికులు ఆ రైల్వే స్టేషన్కి వస్తూ ఉండటం కానీ ఆ స్టేషన్ నుండి వెళుతుండటం కానీ జరిగి ఉండాలి. అంతకంటే తక్కువ నమోదవుతుందంటే వాటి నిర్వహణ అనవసరమని రైల్వే శాఖ భావించి ఈ నిర్ణయం తీసుకుంది.